మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మల్, నేను మీ ముద్దం విక్రమ్. ఒక అమ్మకు భూదేవికున్నంత ఓపిక ఉందని మనం బయట వింటూ ఉంటాం, చాలా మంది చెప్తా ఉంటారు. అయితే మొన్నీ మధ్య ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చిన కథనం, ఒక అంగవైకల్యం కలిగిన శరత్ అనే అబ్బాయిని పద్మ అనే వాళ్ళ తల్లి 10th వరకు చదివిస్తూ మొన్న 10th ఎగ్జామ్ కొరకు వెళ్ళి అక్కడ పరీక్ష కేంద్రానికి వెళ్ళి ప్రతిరోజు పరీక్ష రాయిస్తూ తీసుకొని వస్తా ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని గురించి గమనించిన సుమన్ టీవీ ఒకసారి వాళ్ళ స్టోరీ గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం చించోలిలో వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాము. బాబు గురించి, దాంతో పాటు విధి ఎలా తనతో ఇబ్బందులు పెట్టిందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు పద్మ గారికి అడిగి తెలుసుకుందాం శరత్ గురించి, దాంతోపాటు విధి ఎంత అన్యాయం చేసినా దాన్ని ఎదుర్కొని ఎలా ముందుకు సాగిందో ఒకసారి పద్మ గారికి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి. పుట్టిన సంది బాబు అట్లా పోలికి వచ్చింది, అక్కడ నిజం బాధ పడతాయని పోయిండు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇక ఇక్కడ కచ్చిన సంది అమ్మ వాళ్ళని ఇట్లానే ఉన్నాము. చదిపించినాము, 10వ తరగతి ఎగ్జామ్ రాపిస్తున్నాము. ఇంకా చదివియాలా, ఇంకా మంచిగా కావాలా, డాక్టర్కి వెళ్ళాలని చూపించాలని అనుకుంటున్నాము. అన్నీ నేనే ఇయ్యాలా, తినిపించడు తానని చెప్పించడం అన్నీ నేనే ఇయ్యాలా. పొద్దున సాయంత్రం అన్ని పని చేయాలా. ఆ బాబాయ్ ఏం పని చేసుకునలేడు. ఇప్పుడు శరత్ ఎలా చదువుతాడమ్మా, చదువులో బాగున్నాడా? చదువులో అట్లనే కొద్దిగా చదువుతాడు, కొద్దిగా మంచిగానే ఉంటాడు. ఇప్పుడు శరత్ కు ఇతర ఇంకా వేరే ఏ విషయాలపైన అతనికి ఇంట్రెస్ట్ ఉన్నదా? నేను ఇట్లా మంచిగా కావాలా, నేను అందరిగా ఉండాలన్నట్లా ఉంటది. బయట అందరి మాదిరిగానే తను కూడా మంచిగా చదువుకుని ఒక జాబ్ కొట్టి అందరి మాదిరిగానే ఉండాలని తన కోరిక అనుకుంటాడు. దేవుడు నాకెందుకు గిట్ల ఇచ్చానని మనసులో అట్లా అనుకుంటాడు, బాధపడతాడు. ఒక్కోసారి చచ్చిపోయింది పోప అనుకుంటాడు. నేను వాళ్ళ నా కుంటోడని తీడితే కూడా ఒక్కుండడు. ఆయనకు బగ్గ రేషము, బగ్గ మాటలు. ఆయన నేను మంచిగా ఉంటే నేను మీ కోళ్ళ తినకపోతుంటే, నేను మంచి రేక మీరు తీరితే పడుతున్నానా అంటాడు. నేను ఏడన పోయిందం పని అంటాడు. ఎట్లా ఆయన ఇష్టం, ఆయనకు అన్ని బుద్ధులు ఉన్నాయి. ఇష్టమైన కాడికి మాట్లాడతాడు, ఎన్ని కాలు నడక సాగుంది. అన్ని బుద్ధులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, తినుడు తాగుడు అన్ని ఉన్నాయి. అయితే అమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి పద్మ గారికి చిన్న వయసులోనే ఇలాంటి ఇబ్బంది జరిగింది, దాని తర్వాత మీరు మీ కూతురికి ఎలా మీరు సపోర్ట్ చేసింది? ఏం సపోర్ట్? మాతో అధికారం కట్టుకున్నది, ఇన్నది ఉన్నది. కొడుకు కోడలు పెద్దగా అయినరు, యారండుకుంటున్నారు. మా బిడ్డని పట్టుకొని మేమున్నాం బిడ్డ దగ్గర, అంతే. అమ్మ చెప్పండి, శరత్ కి ఏం చేయాలి, పెద్ద అయినాక ఏం కావాలని కోరుకున్నాను? బాబు చెప్తాడు. మీకేం చేయాలి, మీకేం చదివించాలని కోరుకున్నాను? మాకు చదివించాలని కోరుకుంది, కానీ నాకు లేవడ్డు కష్టమైతుంది కదా సార్, కష్టమయ్యే వాటికి అందుకే ఇంతక ఆలోచించుకోవాలనుకుంటున్నాను సార్. చెడు ఇప్పుడు చేసుడు కష్టమైతుంది, లేస్తలేడు కదా. మీరు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయం కోరుకుంటా ఉన్నారమ్మా? ఏం సహాయం ఇస్తలేదు ఇంతవరకు అయితే. శరత్ కు పింఛన్ వస్తున్నదమ్మా? పింఛన్ వస్తుంది, అంతేగాని ఏం సహాయం లేదు. అమ్మ చెప్పండి, ప్రభుత్వం తరపున మీరు ఎలాంటి సహాయం కోరుకుంటా ఉన్నారు? ఆయనకు ఒక ఇల్లు కావాల. ఆయనకి ఇల్లు లేదు, కిరాయి ఉంచుకోమంటే వాళ్ళు ఉంచుకుంటలేరు. ఇంట్లోనే ఇల్లు ఉండనిస్తలేరు. కిరాయి ఉందమంటే ఆయనకు కుంటోడిగా ఏడ కాలకు ఒంటిలో ఏందో. ఆయనకి ఇల్లు ఉంటే ఎట్లయినా కష్టము నిష్టము ఉంటారు ఇట్లా. అదండి, పద్మ గారు చెప్పేది ఏంటంటే బాబు చదువుతా ఉన్నాడు, దాంతోపాటు ఉన్నత చదువు చదివించడానికి వాళ్ళ తమ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు బాబు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సహాయం అందితే బాగుంటుందని చెప్పి, తనకు అంటూ ఒక ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పద్మ గారి కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి తెలియజెప్పే విధంగా సుమంటివి తప్పకుండా ముందుకెళ్ళి ఈ విన్నపాన్ని ప్రభుత్వం వరకు చేరే విధంగా తోడ్పడుతుందని చెప్పేసి సుమంటివి తరపున కోరుతా ఉన్నాం సార్. ఇప్పుడు శరత్ వాళ్ళ తాతగారు
పోతన గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి పోతన గారికి అడిగి తెలుసుకుందాం, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సాయం కావాలని తను కోరుకుంటా ఉన్నారు, విందాం. శరత్ కు ఇల్లు లేదు, ఏం లేదు, బాగా ఇబ్బంది ఉన్నది. ఓళ్ళు కిరాయికి ఉంచుకుంటలేరు. ఒక ఇల్లు సాయం చేయాలని కోరుతున్నాం. వీతలాంగుడు పోలికతోటి ఏం చేయాల పరిస్థితిలో ఉన్నాడు, కొంచెం సాయం చేయండి. ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి, దాంతోపాటు మెయింటెనెన్స్ కింద ఏదన్నా ఎవరైనా దాతలు ఎవరైనా ముందరకొచ్చి సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ తాతగారు కోరుతా ఉన్నారు. ఇప్పుడు శరత్ అని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ ఇక్కడికి వచ్చేసి ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. అయితే అతనికి కల్పించే సౌకర్యాల గురించి ప్రస్తుతం మనం ప్రిన్సిపల్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, పరమేశ్వర్ గారికి అడిగి తెలుసుకుందాం. చించోలి ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో చదువుతున్న శరత్ అనే అబ్బాయికి మా పరీక్ష కేంద్రం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేటలో కేటాయించబడింది. అయితే ఆ శరత్ అనే అబ్బాయి పోలియో వల్ల చిన్నతనంలోనే కాళ్ళు పనిచేయకపోవడం వల్ల ఆయన అంగవైకల్యంతో ఉన్నారు. ఆయనకు వాళ్ళ ఉపాధ్యాయులు ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద పరీక్షకు అప్లై చేయడం జరిగింది. దాంతో అతనికి మేము ఇక్కడ పిహెచ్ కింద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఆ పిల్లవాడు రూమ్లో వెళ్ళడానికి వీల్ చైర్ సౌకర్యం కల్పించాము. అదేవిధంగా పరీక్ష రూమ్లో కూడా ప్రత్యేకంగా కూర్చోవడానికి ప్రత్యేకంగా ఆయనకు చేరేశాము. ఆయన రాయడానికి వీలుగా ఒక స్క్రైబ్ అభ్యర్థిని కూడా కేటాయించాము. ఆ స్క్రైబ్ అభ్యర్థి ఈ పిల్లవాడిని సమాధానాలు అడిగి ఆయనకు జవాబులు రాస్తున్నాడు. ఇది ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం మేము నిర్వహించాము. తర్వాత పిల్లవానికి అవసరమైన నీటి సదుపాయము, ఆయన బాత్రూమ్ వెళ్ళడానికి కూడా మా అటెండర్ సహాయంతో వీల్ చైర్ ద్వారా తీసుకుపోవడం జరుగుతున్నది. ఆ పిల్లవానికి మేము అన్ని రకాలుగా సహకరించి అంగవైకల్యం గల పిల్లవాడు పరీక్ష మంచిగా రాయాలని మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. మా సెంటర్ నంబర్ 04026, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట నిర్మల్.